యాకు తుషారాధవళ యా శుభ్రవస్రాన్విత యా వీణావరదండమండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవ్యై సదా పూజితాం సామాం పాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాపః. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. 30 సంవత్సరాలుగా రివర్స్ లో పాటలు పాడి, శృతి లయ తప్పకుండా పాడి 4 టైమ్స్ వరల్డ్ రికార్డ్ సాధించిన అద్భుతమైన రివర్స్ గేర్ సింగర్ మిస్టర్ గురుస్వామి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వీరికి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరపున మరియు మన శ్రోతల తరపున, మా తరపున, టెక్నీషియన్ సతీష్ తరపున తంగస్వా తంగస్వాసు గులుతీలో గులుతే లోషభాలో కిరివి రేవి టిసా. నమస్కారం అండి గురుస్వామి గారు. నమస్కారం అండి శ్రీదేవి గారు, బాగున్నారా? చాలా బాగున్నానండి. రాన్నాగుబా బాగున్నాను. రివర్స్ లో మాట్లాడినా అర్థమైపోతుంది మీకు. ఏం చేస్తామండి, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే కాస్త రివర్స్ నేర్చుకోవాలి కదండి. అన్నారుగా తంగస్వా తంగస్వాసు అని. ప్రజలకు అర్థమైందా లేదా శ్రోతలకు అర్థమైందా లేదా ఒకసారి చెప్పండి. స్వాగతం సుస్వాగతం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో నాకు ఈ సదవకాశాన్ని కలిగించినందుకు మీకు, అలాగే మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకు, యాజమాన్యానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మాకు నిజంగా చాలా చాలా సంతోషం. ఒక్క విషయంలో కాకుండా పలు విషయాల్లో మీకు మీరే సాటి. మిమ్మల్ని ఏ విధంగా పొగడాలో తెలియదు. థ్యాంక్ యూ అండి, చాలా చాలా హ్యాపీగా ఉంది. సరిలేరు మీకెవ్వరు ఓ గురు స్వామి, సరిలేరు మీకెవ్వరు, పాటైనా గని మాటైనా గని జోకైనా గని ఒక పాటైనా గాని పలు రకాలుగా పాడడంలో గాని సరిలేరు మీకెవ్వరు ఓ గురు స్వామి, సరిలేరు మీకెవ్వరు. చాలా బాగా పాడుతున్నారు. ప్యారడీ కూడా అల్లేశారు. మీ పాట ఉంటే నాకు కూడా ఒకటి అలా అనాలనిపిస్తుంది. అనండి, అలసం ఎందుకు? దేవి శ్రీదేవి, దేవి శ్రీదేవి, ఇలా మాటలతో పాటలతో అలరించినవే. దేవి శ్రీదేవి ఎన్ఆర్ఐ రేడియోలో ఆర్జేనీవై, హాయిగా తెలుగు పలికించినవే. హిందీ టీచరుగా నిలిచితివీవే, హిందీ టీచరుగా నిలిచితివీవే, ఈనాడు నా పాట వినిపించినవే. దేవి శ్రీదేవి. వావ్, ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడ పుట్టారు, మీ అమ్మా నాన్నల గురించి, మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్పండి. షూర్ అండి, తప్పకుండా. నేను పుట్టింది కడప దగ్గర ఒక పల్లెటూరు, కవలకుంట అని మా ఊరి పేరు. అయితే కొన్నాళ్ళు అక్కడ చదువుకున్నాను, తర్వాత హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యాను. ఓకే, నైస్ అండి. నిజంగా మీ పేరెంట్స్ కి పాదాభివందనం సార్. ఇన్ని యొక్క సుగుణాలు ఉన్న మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు చాలా చాలా గొప్పవారు. మా నాన్నగారి పేరు గురువయ్య, మా అమ్మ పేరు గ్రీసమ్మ.
మా అమ్మ చనిపోయారు, మా నాన్నగారు ఉన్నారండి. ఓకే సార్. మీరు వృత్తి ప్రవృత్తి అంటే ఏం జాబ్ చేసేవాళ్ళు, వృత్తి ఏంటి ప్రవృత్తి ఏంటి సార్? వృత్తిపరంగా నేను పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేశానండి. ఓకే. తర్వాత లాస్ట్ ఇయర్ నేను విఆర్ఎస్ తీసుకొని రిటైర్ అయ్యాను. ఇప్పుడు ఫుల్ టైం ఆర్టిస్ట్ గా ఉన్నాను. గ్రేట్ సార్. ఒక 30 సంవత్సరాలు డిపార్ట్మెంట్ లో. మీరు పాటలు పాడడం ఎప్పుడు మొదలు పెట్టారు సార్? జానపద గేయాలు రేడియోలో పాడేవారు మొదట్లో అని కూడా విన్నాము. ఏ వయసు నుండి పాడడం మొదలు పెట్టారు, ఎలా రేడియోలో అవకాశం వచ్చింది, ముందుగా మీరు ఏ రేడియోలో పాడారు, ఏ పాట పాడారు? అంటే యాక్చువల్ గా పాడటం అన్నది చిన్నప్పటి నుంచే ఉందండి. అంటే పాడే వాయిస్ ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి నేను అలా పాడుతూ ఉండేవాడిని. తర్వాత రేడియోలో అప్పుడప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు అన్నారు, ఆడిషన్ తీసుకుంటే నువ్వు సింగర్ గా రావచ్చని అన్నారు. 1987లో ఫోక్ సింగర్ గా నాకు ఆడిషన్ వచ్చింది ఆల్ ఇండియా రేడియోలో. అప్పటి నుంచి నేను ఫోక్ సాంగ్స్ పాడడం మొదలెట్టాను అన్నమాట. గ్రేట్ సార్. ఆ తర్వాత టీవీలో రావటం, అటు ఆర్టిస్ట్ గాను ఇటు సింగర్ గాను అటు జానపద గాయకుడిగా, ఆ తర్వాత ఆర్కెస్ట్రాలో కామెడీ చేయటము, అలాగే పాటలు పాడటము, ఇదంతా చేస్తూ చేస్తూ ఆ తర్వాత రివర్స్ గేర్ గా, ఆ తర్వాత పారడీ సింగర్ గా అలా పేరు తెచ్చుకున్నాను అన్నమాట. గ్రేట్ సార్. ఇంకొకటి సార్, ఒక పదం రివర్స్ చేసి చెప్పడమే చాలా కష్టం, అలాంటిది పాటల్ని రివర్స్ చేయడమే కాకుండా అదే ట్యూన్ లో ఎప్పుడు ఎవరు ఏ పాట అడిగినా అలా పాడడం మీకే సాధ్యం, ఇది ఎలా చెప్పండి? అంటే ఏం లేదండి, ఇది యాక్చువల్ గా ఇప్పుడు మనం ఏదో చేయాలన్న తపన నాకు ఎప్పుడు ఉంటుందండి. ఏదో ఒక కొత్తదనం చేయాలి. ఇప్పుడు పాట పాడినా కూడా ఆ పాటను ఇంకో రకంగా ఏమన్నా పాడచ్చా అని ఆలోచించే తత్వం అనమాట నాది. అలా వచ్చింది ఒక పాటను తీసుకొని రివర్స్ లో పాడడము, ఒక పాటను తీసుకెళ్లి ఇంకో ట్యూన్ లో పాడడము, అలాగే ఈ పాటను తీసుకెళ్లి ఇంకో కళా ప్రక్రియలో పాడడము, ఇవన్నీ కూడా నేను అలా కొన్ని ప్రయోగాలు చేస్తూ వచ్చాను. వాటిలో భాగమే ఈ రివర్స్ కూడా. నేను చిన్నప్పుడు ఏదో ఇంట్లో అలా సరదాగా మాట్లాడుకునే వాళ్ళం రివర్స్ లో. ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, తంగస్వా తంగస్వాసు, గులుతేలో గులుతేలో శుభ, కిరివి రేవేటీసా, అంటే తెలుగు భాషలో వీరికి వీరే సాటి అని మీరు రివర్స్ లో చెప్పారు. అట్లా మేము చిన్నప్పుడు అలా కొద్ది కొద్దిగా మాట్లాడుకునే వాళ్ళము. పెద్దయ్యాక అది నాకు పాటలు పాడడానికి ఉపయోగపడింది అనమాట. ఇలా పాటలు పాడుతూ ఉంటే మా టీవీలో రివర్స్ గేర్ అని ఒక కార్యక్రమం చేశాను. నేను నా మిత్రుడు సోమరాజు ఇద్దరం కలిసి రివర్స్ గేర్ అనే ఒక కార్యక్రమాన్ని చేశాము. అందులో పాటల్ని రివర్స్ లో పాడడమే మా పని అనమాట. అలా మాకు నాకు రివర్స్ గేర్ గురుస్తాంగా పేరు వచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళంతా మిమ్మల్ని పిలవటం, నా చేత పాటల్ని పాడించుకోవడం, రివర్స్ లో పాడించుకోవడం, ప్యారడీలు పాడించుకోవడం, ఇదంతా జరుగుతుంది అనమాట. గురుస్వామి గారు, శ్రీదేవి గారు చెప్పండి. పెరడీ సాంగ్స్ మెసేజ్ ఓరియంటెడ్ పాడతారని విన్నాను. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు. ఈ పాటలో మీకు చాలా చాలా ప్రశంసలు వచ్చాయి, ఆ పాటను పెరడి పాడి వినిపిస్తారా? అవునండి, ఇది చాలా కాలం క్రితం నేను రాసిన పేరడి అనమాట. ఇది అంటే దీనికి ఏంటంటే ఒక కల్తీ మీద పేరడి ఈ పాటకు రాశాను అనమాట నేను. ఓకే అండి. అంటే ఇప్పుడు మనకు పాలల్లో కల్తీ ఉంది, ఆ తర్వాత అన్నిట్లోనూ కందిపప్పులోనూ పంచదారలో ఇవన్నీ ఎక్కడెక్కడ కల్తీ ఉంది నాకు అనిపించినవన్నీ ఈ పారడీ ద్వారా చెప్పాను అనమాట. మీకు వినిపిస్తాను, తప్పకుండా వినిపిస్తాను. మీరు కూడా చక్కగా చాలా బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ అండి. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, ఇది ఒరిజినల్ అండి. నేనేమన్నానంటే పాలలో ఉన్న నీళ్ళు పాలోడికే తెలుసు, పాలలో ఉన్న నీళ్ళు పాలోడికే తెలుసు, రాళ్లలో ఉన్న బియ్యం రేషనుడికే తెలుసు, మందులో ఉన్న కల్తీ మందు తాగి పోయినోళ్ళకే తెలుసు, పాలలో ఉన్న నీళ్ళు పాలోడికే తెలుసు, కందిపప్పులోనూ రంగు మట్టి లేదా, పంచదారలోను రవ్వ కలప లేదా, కూల్ డ్రింక్స్ లోను పురుగుల మందు
కలిపేయలేదా కాలయముళ్ళు సంతలో ఉన్న కల్తీ అంతు చూసే మార్గమే లేదా నూనెలో ఉన్న కల్తీ కాగినప్పుడే తెలుసు సిమెంటులో ఉన్న కల్తీ కూలినప్పుడే తెలుసు రోడ్డులో ఉన్న కల్తీ వాన కురిసి పోయినప్పుడే తెలుసు రాళ్లలో ఉన్న నీళ్లు పాలుడికే తెలుసు రాళ్లలో ఉన్న బియ్యం రేషనుడికే తెలుసు మందులో ఉన్న కల్తీ మందు తాగి పోయినోళ్ళకే తెలుసు పాలలో ఉన్న నీళ్లు పాలుడికే తెలుసు. వావ్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. థాంక్ యూ అండి. జరుగుతున్న కల్తీలను మోసాలను అద్భుతంగా పాటలో వినిపించేశారు. అవునండి, ఇది నేను చాలా కాలం క్రితం రాశాను, కానీ ఇప్పటికి కూడా ఇది కరెంట్ గానే ఉంది. అవును సార్, బాగా సరిపోయింది, లేటెస్ట్ గా సరిపోయింది ఆ పాట. జరుగుతుంటే ఇప్పుడు కూడా జరుగుతున్నవే, కూల్ డ్రింక్స్ లో కలుపుతున్నారు, మంచిదిగా తాగొద్దు అని వింటున్నాం కదా, ఎన్నో వీడియోలు కూడా చూస్తున్నాం, క్లిప్పులు. అప్పట్లో ఇంకా హానికరమైన కల్తీ కాదండి, ఇప్పుడు మరీ కెమికల్ హానికరమైనటువంటి కల్తీ, ప్రాణాలు లెక్క చేయనటువంటి కల్తీ వచ్చేసింది. అవునండి, ఆ కల్తీ గురించి అద్భుతంగా పాడారు, మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు ఇంకొక కొత్త ట్రెండ్ ఉందండి మనలో, సెల్ఫీ ట్రెండ్. నవేడేస్ ఇట్స్ వెరీ పాపులర్, చిన్న పిల్లలు కూడా సెల్ఫీ అని వస్తాడు, స్మైలింగ్ అని వస్తాడు. మీరు ఎన్నో షోలు చేస్తుంటారు, ఇంతకు ముందు అయితే ఆటోగ్రాఫ్లు అని అలా వచ్చేవాళ్ళు జనాలు, ఇప్పుడు సెల్ఫీ కోసం క్యూలు కడతారు అనుకుంటాను. అలాంటి అనుభవాలు, వాటి మీద కూడా మీరు ఒక మంచి పెరడి పాట పాడారు విన్నాను, అది ఒక్కసారి మన శ్రోతలకు వినిపిస్తారా అండి? షూర్ అండి, తప్పకుండా వినిపిస్తాను. ఈ పాట ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, సెల్ఫీ ఓకేనండి, మనం సెల్ఫీ దిగి బాగానే ఉంది, సెల్ఫీ దిగి వాట్సాప్ లో పెట్టుకోవచ్చు, ఫేస్బుక్ లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అది బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ సెల్ఫీ కూడా విపరీతమైనటువంటి ప్రదేశాల్లో దిగుతున్నారు. ఒక్కొక్కరైతే శవంతో సెల్ఫీ, ఇంకొకటి ఎవడో నీళ్ళలో మునిగిపోతుంటే వాడిని రక్షించాల్సిన టైంలో అక్కడ ఒక సెల్ఫీ దిగి పోస్ట్ చేస్తున్నాడు. ఇలాంటి విపరీతమైన సెల్ఫీలు మొన్న ఈ మధ్య నేను చూశాను న్యూస్ లో అన్నమాట. మనకు ఫాస్టెస్ట్ ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్, ఒకడు ఎర్రజెండా పట్టి ఆపి అది ఆగ్గానే దాంతో ఒక సెల్ఫీ దిగి పారిపోయాడు. కంటపడ్డాడు కానీ వాడు దొరకల. ఆ డ్రైవర్ అన్నాడు, వాడు కనుక దొరికింటే వాడి గొంతు మీద కాలు పెట్టి నేను ఒక సెల్ఫీ దిగేవాడిని అన్నాడు. ఇలా విపరీతమైన పోకడలు వచ్చేసాయి ఈ సెల్ఫీలో. పైగా అటు చూస్తే ఇంటర్నెట్, ఇటు చూస్తే సెల్ఫీలు, అటు చూస్తే చాటింగ్, అసలు ఎలా ఉందంటే లోకం తెలియదు కాదు. ఓకే, దీని మీద నేను ఒక పాట వినిపిస్తాను. అయితే అరే చెమ్మకు చెమ్మకు చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికరో హొయ్యా, ఈ పాటకి నేను పారడీ రాశాను అనమాట. ఇందులో నేను చేసిన చిన్న ప్రయోగం ఏంటంటే, ఆ చెమ్మకలన్నీ అట్లాగే ఉంచి ఎక్కడైతే లిరిక్ ఉంటుందో అక్కడ పూరించాను. మ్యూజిక్ వినిపించచ్చా? షూర్ సార్, విత్ మ్యూజిక్ యూ కెన్ సింగ్. ఓకే, వినిపిస్తుందా? Yes.
అరకాటే వేసే ప్రమాదం ఉంది ఖరారుగా అది మీర వద్దు చెమకు చెమకు చాం తీస్తో తీస్తో చెల్సి చెల్లుతో అయ్యా అరే చెనకు చెనకు చాం పెట్టుకో పెట్టుకో ఫేస్బుక్ లో భయ్యా అయ్యా రే అయ్యా అయ్యా పై నీ పోజే అదిరిందయ్యా అయ్యా రే అయ్యా అయ్యా సై అందరికి హై చెప్పయ్యా చాం చాం చక్ చాం చక్క చాం చాం లైకులు ఎన్నో లెక్క పెట్టి చాం చాం చక్క చాం చక్క చాం చాం కామెంట్లు ఎన్నో కౌంట్ చేసి అద్భుతంగా ఈ సెల్ఫీ పిక్చర్లకు ఉన్న మత్తు దిగేలా పాడారు. దీని వల్ల జరిగే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీ పాటలు అద్భుతంగా చెప్పారు సార్. రియల్లీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సార్, పెరుగుట విరుగుట కొరకే అంటారు. మధ్య కాలంలో ఉల్లి ధర పెరిగింది. ఆ ఉల్లి మీద చాలా జోకులు, చాలా కామెంట్స్, చాలా పాటలు వచ్చాయి. మీరు కూడా ఏమైనా ఉల్లి ధర గురించి, ఉల్లి గురించి చిన్న ఉల్లి పాట పాడగలరా? తప్పకుండా అండి. యాక్చువల్ గా ఉల్లిగడ్డ గురించి రాశాను, కరెక్ట్ గా గుర్తులేదు, చాలా కాలం అయింది. ఓకే, ఆ ఉల్లిగడ్డ మీద ఒక జోక్ కూడా నాది అప్పట్లో చాలా ఫేమస్ అన్నమాట. మొన్న ఏదో ఏం పాట రాశానంటే బుల్లి పిట్ట బుజ్జి పిట్ట. ఈ పాటకు ఉల్లిపాయ ఉల్లిపాయ ఇల్లు వదిలి వెళ్ళిపాయ పెరిగి పెరిగి అందానంతా దూరం అయితేవే ఉల్లిపాయ ఉల్లిపాయ ఇల్లు వదిలి వెళ్ళిపాయ పెరిగి పెరిగి అందానంతా దూరం అయితేవే ఎవరే ఎవరే నిన్ను కొనేవాళ్ళు ఎవరే ఎవరే నిన్ను తినేవాళ్ళు ఉల్లిపాయ ఉల్లిపాయ ఇల్లు వదిలి వెళ్ళిపాయ పెరిగి పెరిగి అందానంత దూరం అయితేవే ఇలా అన్నమాట. అలాగే ఉల్లిపాయ కొంటే ఉల్లిపాయ కోస్తే కన్నీళ్ళు వస్తే అన్నది పాత సామెత అయిపోతే ఉల్లిపాయ కొంచెం కన్నీళ్ళు వస్తున్నాయి ఈ మధ్య ఇప్పుడు. కరెక్ట్. అలాగే మీరు హిందీ టీచర్ కదా, ఒక మాట చెప్తాను. చెప్పండి. హర్ కిసీ కో నహీ మిల్తా యహా ప్యాజ్ జిందగీ మే హర్ కిసీ కో నహీ మిల్తా యహా ప్యాజ్ జిందగీ మే ఖుష్ నసీబ్ హై వో జిన్కో హై మిలే ये सलाद होटलों में हर किसी को नहीं मिलता यह प्याज जिंदगी में. वाव वाव सुपर सर. हिंदी కూడా అద్భుతంగా పాడారు. అవునల్స్ వస్తుంది. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు మనకు ఒక ఆత్మీయులు వచ్చారు సార్, వారికి హాయ్ చెప్దాం. హాయ్ అండి. భార్గవి గారు, ఒక్క నిమిషం, ఒక మొబైల్ కాలర్ యాడ్ అయ్యారండి, వారిని పలకరించి మళ్ళీ వస్తాం. హలో అండి. నమస్తే మేడం గారు. గురుస్వామి గారికి పాదాది వందలని అంటున్నారు. రివర్స్ లో రివర్స్ అనండి మరి. నమస్తే. నమస్తే అండి. మీరు మీరు మాకు చాలా తెలుసు సార్. మీరు మిమ్మల్ని మేము చాలా సార్లు చూసాం సార్. నాకు చిన్న సందేహం, మీ మిసెస్ కూడా సేమ్ పాడతారని నేను విన్నాను సార్. ఒకసారి చూసినట్టు గుర్తు నాకు. ఎవరు? మీ మిసెస్ అండి. లేదండి, తను పాడదు, వింటుంది. వింటున్నారు. ఒకసారి ఏదో షోలో పాడారని నాకు నేను చూసినట్టుగా గుర్తుంది, అందుకే అడుగుతున్నాను. అంటే చెవులో పాడుతుంది అంటే బయటకు పాడదు. అచ్చా అచ్చా సార్, అయితే చక్కగా ఈ గోధుమల వేళ మీ గానానికి మేము అదే అమ్మని చేరి కొమ్మని చేరి పశుపక్షాదులం అయి ఎన్ఆర్ఐ చేరాం సార్. మీ రివర్స్ గేర్లో మమ్మల్ని అలరిస్తారని ఆలోచిస్తున్నాం. మీకు సంఘ శ్వాస అనమాట. అది ఒక పదం మనం నేర్చుకున్నా ఈ పూట. ఓకే, అంటే మీకు పాదాపే వందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఉంటాను సార్. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. భార్గవి గారు,
నమస్కారం అండి. నమస్కారం అండి గురు గురుస్వామి గారు. నమస్తే అండి. యా చాలా బాగా పాడారండి. యాక్చువల్ గా నేను మిమ్మల్ని ఎన్నోసార్లు టీవీలో చూస్తూ ఉన్నాను, మీ ఇంటర్వ్యూ కూడా చూసాను నేను. అసలు నిజంగా మనము తెలుగు పదాలు కరెక్ట్ గా పాడడమే ఒక కష్టం అయ్యే ఈ రోజుల్లో, మీరు తిరిగేసి పాడడం అసలు మీ ప్రత్యేకత అండి. చాలా బాగా ఉందండి. అండ్ మీరు పాడేప్పుడు మా ముఖంలో ఒక స్మైల్ వస్తుంది చూడండి. అవునండి, నిజంగా చాలా బాగుందండి. నిజంగా ఇప్పుడు రీసెంట్ గా ఏదైనా రాసారా, పారడీ ఏదైనా పాడారా రీసెంట్ సాంగ్స్ లో? ఇప్పుడు పాడింది కూడా రీసెంట్ సాంగ్ ఏనండి, అది సెల్ఫీ మీద పాట కూడా రీసెంట్ గా తయారు చేసిన పాట అది. ఆహా, ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్స్ కి మీరు పారడీ ఏదైనా పాడారా? పారడీ అంటే ఇప్పుడు రీసెంట్ గా ఇవాటికి పారడీ ఏం లేదండి, కదంటే ఏదైనా రివర్స్ లో పాడేస్తాను. యా అండి, చాలా చాలా బాగుందండి. కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ అండి మా రేడియోకి వచ్చినందుకు, మాకు మీ గురించి తెలుసుకునే అవకాశం దక్కించినందుకు. శ్రీదేవి గారు థ్యాంక్ యూ. మీ పేరు ఏంటి మేడం? భార్గవి అండి. భార్గవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకోసం ఒక లేటెస్ట్ సాంగ్ నేను రివర్స్ లో పాడి వినిపిస్తాను. ఓకే అండి. హలో. హలో, ఆ శ్రీదేవి గారు పాడండి. యా పాడండి. పాడనా? ఓకే. ఆ పాడండి. దారి జుడు దుమ్ము జుడు మామ దున్న పోతుల వేరే జుడు, దారి జుడు దుమ్ము జుడు మామ దున్న పోతుల వేరే జుడు, కమల పూడి కమల పూడి కట్టమిందమని కన్న పిల్లల జోరే జుడు, కమల పూడి కట్టమింద మామ కన్న పిల్లల జోరే జుడు. ఈ పాట రివర్స్ లో పాడితే రీదడుచు ముద్దుడుచు మామ నద్దులసు పోరి వేడుచు, రీదడుచు ముద్దుడుచు మామ నద్దులసు పోరి వేడుచు, లమకడీపు లమకడీపు టక్కదమి మామ నే కలల్ల తిరుజుడుచు, లమకడీపు టక్కదమి మామ నే కలల్ల తిరుజుడుచు. వావ్ అండి, అసలు రివర్స్ లో రాసుకో ఉంటారా మీరు, నోటికి పాడేస్తారా? రాసుకునేది ఏముండదండి, నాకు ముందుకు వస్తే వెనక్కి వస్తుంది. గ్రేట్ అండి, అసలు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, ఇంకా కాలర్స్ ఉన్నారు, నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. లక్ష్మి గారు, లక్ష్మి గారు అండ్ క్రిష్ గారు, స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియో స్పెషల్ షోకి. మనతో పాటు ఉన్నారు శ్రీ గురుస్వామి గారు. లక్ష్మి గారు, హలో, ఎవరండి? హలో. హలో, నేనేనండి. హలో హలో, నమస్తే అండి శ్రీదేవి గారు అండి గురుస్వామి గారు, బాగున్నారా? ఆ నమస్తే, నమస్తే అండి, బాగున్నాను. చాలా అద్భుతంగా పాడుతున్నారండి. అవునండి, నా పేరు లక్ష్మి అండి, నేను వర్జీనియా అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. చాలా బాగా పాడుతున్నారండి మీరు, చాలా అద్భుతంగా. అసలు రివర్స్ లో కూడా ఇంతకు ముందు ఎంత బాగా పాడారు, చాలా చాలా బాగుంది. నాకు పారడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టము. అండ్ మేము స్కిట్స్ నాటికలో ప్లే చేస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడన్నా మా సందర్భానికి తగ్గట్టు పాటలు ఏమన్నా దొరకకపోతే మాకు రైట్స్ ఉన్నవి, సో మేము ఇలా పారడీ చేసి మన ఆత్మీయులైన సింగర్స్ ఉంటారు అనమాట, వాళ్ళ చేత పాడించి ప్లే చేస్తూ ఉంటాము. చాలా బాగా పాడుతున్నారు. అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు అందమైన అమ్మాయిని వర్ణిస్తూ చాలా పాటలు రాస్తారు కదా, సో అసలు మా మగవాళ్ళని వర్ణిస్తూ ఎవరు రైటర్స్ రాయట్లేదు అని చెప్పి చాలా మంది వాపుతున్నారు. సో మీరు ఒక పాట తీసుకొని, అమ్మాయిని వర్ణించిన పాటను తీసుకొని ఆ ప్లేస్ లో అబ్బాయిని పెట్టి పాడతారా? లక్ష్మి గారు మీరు సూపర్ అండి, మీరు సూపర్. పాపం వాళ్ళందరి కోసం అండి, బాధపడుతున్నాం. అది మీ కాళ్ళ ఫోటో పంపేయండి. ఓకే అండి, నేను వింటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇప్పుడప్పుడు ఇలా వస్తూ మమ్మల్ని అందరినీ అలరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మగవాళ్ళ మీద పాట రాయాలండి, దే డిజర్వ్ ఇట్.
నమస్కారం అండి గురుస్వామి గారు, నేను క్రిష్ అండి, ఆస్ట్రేలియా నుంచి మాట్లాడుతున్నాను అండి. నమస్కారం అండి శ్రీధర్ గారు, మరొకసారి చాలా 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 సూపర్ అండి. ఇంత మూలు పాడారు కదా దారి చూడ సాంగ్, సూపర్ గా పాడారు. అన్ని సాంగ్స్ చాలా సూపర్ గా పాడుతున్నారు అనమాట. అయితే మీ ఇంత మూలు లక్ష్మి గారు చెప్పిన రిక్వెస్ట్ అని ఒక మగవారి మీద ఒక పాట రాయండి. ఇది రాస్తాను రాస్తాను కానీ పొగుడుతూడా అండి సుమా. అదే అదే పొగుడుతూనే రాస్తాను, నాకు ఎక్కువ పొగుడుతూ రాయడం అలవాట్లేదు, ఇప్పుడు అడిగారు కాబట్టి రాస్తాను. సో ఇంకా ఇంకా ఇది మాడిపోయిన దోష గురించి కూడా ఒక సాంగ్ మీరు పాడారనుకుంటారు కదా? అవునండి అవునండి. అది వీలుంటే పాడండి. తప్పకుండా తప్పకుండా సార్. ఓకే, ఇంకా మీరు మంచి మంచి ఇలాగే పాటలు పాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ష్యూర్ సార్, తప్పకుండా. ఓకేనండి, వింటూ ఉంటాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. రాయమన్నారు మరి మీరేమో ఇది మాడిపోయిన దోశతో పాట అడుగుతున్నారు, పాడమంటారా? ఆ పాడండి పాడండి, తప్పకుండా. మగవాళ్ళని పొగుడుతూ పాట ఇప్పటిదిప్పుడే మీకు వచ్చేస్తే పాడండి అది కూడా. ఇప్పటికిప్పుడు అంటే రాయొచ్చు. పురుషులందరికి జై బోలో, మగ మహారాజులకు జై బోలో, ఇలా ఇంకా రాస్తాను, రాసి ఈసారి వినిపిస్తాను. ఓకే షూర్ షూర్ అండి షూర్. పాడండి, ఇంకా ఏం ఫాస్ట్ సాంగ్ లో ఉన్నాయి, ఎంత మొదలు దారి చూడ ఆ టైప్ ఎలా ఉన్నాయి, అలాంటి సాంగ్స్ ఏమున్నాయి పాడండి రివర్స్. థ్యాంక్ యూ. ఓకే ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి శ్రీదేవి గారు. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ. ఇంకొక ఆత్మీయ లైన్ లో ఉన్నారు. హలో అండి, వారు మ్యూట్ లో ఉన్నారండి, వారు వచ్చినప్పుడు చూద్దామండి. మరి ఇప్పుడు వారు అడిగినట్లుగా మీరు దోశ పాట పాడి వినిపిస్తారా సార్? తప్పకుండా. దోసెతో ఈ పూట బ్రేక్ఫాస్ట్ అయ్యేని, మాడిపోయిన దోసెతో ఈ పూట బ్రేక్ఫాస్ట్ అయ్యేని, మొన్న మిగిలిన పప్పుతో మధ్యాహ్న భోజనమాయని, మాడిపోయిన దోశతో ఈ పూట బ్రేక్ఫాస్ట్ అయ్యేని. ఉడకనైనా ఉడకవమ్మా, నువ్వు వండిన వంటలు అరగనైనా అరగవమ్మా, నువ్వు చేతిన కూరలు, నీ చేతి వంటలు తినగనే నా కడుపు గ్యాసుతో నిండెనే, మాడిపోయిన దోశతో ఈ పూట బ్రేక్ఫాస్ట్ అయ్యేని. పచ్చడేదో వేపుడేదో తెలియదే ఆ పాత్రలో,
కూర ఏదో చారు ఏదో ఎవరి కర్తము కాదులే, కుడి నీళ్ళను తాగితే నీ కాఫీ కన్నా బెటరులే, మాడిపోయిన దోసెతో ఈ పూట బ్రేక్ఫాస్ట్ ఏరి. అద్భుతం సార్, కాదేది కవిత కనర్హం అన్నట్టు, కాదేది పాట కనర్థం అనర్హం అన్నట్టు మీరు పాడేస్తున్నారు. అద్భుతంగా పాడారు సార్. ఒక్క పూటేనండి మాడిపోయింది సార్, రోజు మాడిపోయింది వసలేనండి మాకు. అంటే రోజు అండి వసలే ఏం చేయమంటారు అంటే, ఒక్కొక్కసారి మాడిపోతుంది, ఒక్కొక్కసారి అసలు కాలదండి. నమస్కారం స్వామి. నమస్కారం. నమస్కారం సార్, తమరి పేరు? నా పేరు బాలకృష్ణ అండి. మీరు మీరు ఆహా ఈహి ఓహిలో ఓహోలో చాలా మంచి మంచి పాటలు అందించారు జనాలకి. ఆ ప్రోగ్రామ్ లోనే నేను రాసిన ఒక పాట కూడా ఒక కుర్రాడు పాడాడండి, శ్రీకాంత్ అని, వరంగల్ నుంచి వచ్చాడు, నిజామాబాద్ నుంచి వచ్చాడు అండి. అది నేను రాసిన ఒకటి పాడారు సార్, అది సబ్బు పాట. పాటలు రాస్తారా అంటే నేను మామూలుగా ప్యారడీ చేస్తాము అది కూడా. మీరు ఎక్కడ సార్ ఉండేది? నేను రేపల్లి సార్, గుంటూరు జిల్లా. ఓకే ఓకే. ఏ పాట సార్ అది? మీరు వాడే సబ్బు మాది బెస్ట్ సబ్బండి, ఒంటి కుండే మురికినంత వదలగొట్టే సబ్బండి, కవర్ చూసి కలర్ చూసి డజన్ డజనుగా తీసుకోండి, మా సబ్బే రుద్దాల మీ సబ్బే వదలాల తీసుకోండి సార్, తీసుకోండి సార్. ఆ పాట సార్ చాలా బాగా వాడారు బాలకృష్ణ గారు. అది శ్రీకాంత్ అనే కుర్రాడు పాడాడండి అప్పుడు, జొన్న విత్తుల గారు ముందు పాడారు ఆ పాటకు. ఆ రోజు ప్రైజ్ కూడా ఇచ్చారు మీరు, నాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత కాలంలో కాలం చేసేళ్ళండి ఆ పిల్లవాడు. అయ్యో అవునండి, సారీ. అది మీ దగ్గర కూడా ఆ పాట వినిపించాడు ఆ పిల్లవాడు, నాకు అది గుర్తు, నాకు తెలిసి. ఎందుకంటే మీ టీమే వర్క్ చేసింది ఆహా ఈ ఓకి చెప్పాడు సార్ నాకు. మీ టీం వర్క్ చేస్తే తనకు అప్పటికప్పుడు రాసి మీరేదో పాట ఇచ్చారంటే, సార్ ఈ పాట నాకు కొద్దిగా కష్టంగా ఉంది, మా ఫ్రెండ్ దగ్గర ఒక పాట ఉందండి తెచ్చుకుంటానండి అని చెప్పి మీ టీమ్ లోని పర్మిషన్ తీసుకుని వాడుకున్నాడంటండి. అవునవును, కరెక్టేనండి. నిజమే, స్టార్టింగ్ లో ఒక 30-40 పాటలు నేనే ఇచ్చానండి, అందరు పాడారు. పాడతా తీగ సింగర్స్ అందరు కూడా, పాడతా తీగ సింగర్స్ ప్లస్ ఏంటంటే మా మ్యూజిక్ వరల్డ్ అని ఒక టీమ్ ఉందండి ఫేస్బుక్ లో, ఆ మ్యూజిక్ వరల్డ్ టీమ్ లో నుంచి వచ్చాడండి ఆ కుర్రవాడు. ఓకే ఓకే, గ్రేట్ అండి, థాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. చిన్నప్పటి నుంచి మీ పాటలు చూస్తూ చాలా అద్భుతమైన తెలుగు భాషలో అద్భుతమైన ప్రక్రియలు మీరు చేశారు. మీ ప్రక్రియలకు గాను మీకు 4 గిన్నీస్ బుక్ రివార్డులు వచ్చినాయి, అవార్డులు. అదే సార్ చాలా మంచి ప్రక్రియ, దాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్, మీతో మాట్లాడగలిగినంత చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. శ్రీదేవి గారు సార్, ఇంకో ప్రశ్న. సినిమా పాటలకు పేరడీ పాటలు పాడటం కామన్, కానీ మీరు తత్వాలకు కూడా తత్వం లాగా పాటలు పేరడీగా పాడతారని, దాని మీద తత్వం మీద ఒక పేరడీ సాంగ్ వినిపించగలరా సార్ శ్రోతలకి? తప్పకుండానండి. అంటే మీరు అన్నట్లుగా కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా, కాదేది పేరడీకి అనర్హం, తత్వం కూడా పాడుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉందండి, నేను తత్వం ఎందుకు వినిపించానంటే, మీరే చెప్పారు ఆ సామెత కూడా ముందే, పెరుగుట విరుగుట కొరకే. అలాగే అలాంటి సామెతలే
ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక తప్పదు అని ఒక సామెత ఉంది, అవును పెద్దలు అంటూ ఉంటారు. కానీ నాకు ఆ మాట మీద ఆలోచిస్తుంటే ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించట్లేదేమో, వాళ్ళు చేసిన దానికి వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారేమో అని ఒక డౌట్ వచ్చి ప్యారడీ రాశానండి. వావ్, ఒక్కసారి వినిపించండి. ఎవరు చేసిన కర్మ వారనుభవింపక తప్పించుకొని పోదురన్నా, ఎవరు చేసిన కర్మ వారనుభవింపక తప్పించుకొని పోదురన్నా, తప్పు చేయని వారు తప్పించుకోలేక శిక్షలకు గురి అవుదురన్నా, తప్పు చేయని వారు తప్పించుకోలేక శిక్షలకు గురి అవుదురన్నా. దీనికి ఉదాహరణ ఏంటంటే, రోడ్లపై గుంతలను తవ్వేటి ఘనులు పూడ్చటం మరచేరురన్నా, రోడ్లపై గుంతలను తవ్వేటి ఘనులు పూడ్చటం మరచేరురన్నా, బాటసారులు బడి పైలోకమే గంగ ఎవరు చేసిన కర్మమన్నా, బాటసారులు బడి పైలోకమే గంగ ఎవరు చేసిన కర్మమన్నా, బస్సు నడిపెడివాడు మిస్టేకు చేయంగా బస్సు బోల్తా కొట్టునన్నా, బస్సు నడిపెడివాడు మిస్టేకు చేయంగా బస్సు బోల్తా కొట్టునన్నా, బస్సులోని జనులంత కైలాసమే గంగ ఎవరు చేసిన కర్మమన్నా, వైద్యనారాయణుడు చేసిన తప్పుకు పేషెంట్ బలి అవునురన్నా, వైద్యనారాయణుడు చేసిన తప్పుకు పేషెంట్ బలి అవునురన్నా, పోలీసు లాయర్లు లంచాలు మింగితే నిర్దోషులే దోషులన్నా, ఎవరు చేసిన కర్మ వారనుభవింపక తప్పించుకొని పోదురన్నా, తప్పు చేయని వారు తప్పించుకోలేక శిక్షలకు గురి అవుదురన్నా. అదండి. ఎక్సలెంట్ సార్, చాలా అద్భుతంగా తత్వం అంటే నాకు మామూలుగా వీరబ్రహ్మేంద్ర గారి స్వామి మూవీలో చాలా తత్వాలు ఉంటాయి కదా అలా అనుకున్నాను. మీరు చాలా 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 అద్భుతంగా పాడారు సార్. మనకు ఒక ఆత్మీయులు ఉన్నారు, పలకరిద్దాం సార్. రవీంద్ర గారు స్వాగతం అండి. మనతో పాటు ఉన్నారు గురుస్వామి గారు. గురుస్వామి గారు మీకు నమస్కారాలు అండి, శుభ సాయంత్రం అండి. నమస్తే రవీంద్ర గారు. చాలా సంతోషంగా ఉందండి. ఎన్నోసార్లు ఒక ప్రోగ్రామ్ చూసాను, ఎన్నోసార్లు వింటున్నాను. ఈరోజు ముఖాముఖి మీతో మాట్లాడే అవకాశం మాకు శ్రీదేవి గారు కల్పించారు, మా ఎన్ఆర్ఐ రేడియో కల్పించిందండి. ముఖ్యంగా మా పెద్దలందరూ కూడా నమస్కారాలు. నమస్కారం సార్. ఎక్కడ నుంచి సార్ రవీంద్ర గారు? నేను కోదాడ సార్. ఓకే ఓకే, నైస్ సార్. కోదాడ, మన సూర్యాపేట డిస్ట్రిక్ట్ కోదాడ అండి. ఓకే ఓకే సార్. నేను మిమ్మల్ని ఒక చిన్న విషయం గురించి సంప్రదించాలనుకున్నానండి. సార్ చెప్పండి. పారడీలో మీరు సాంఘిక దురాచారాల మీద ఏమైనా పాట రాశారా? అదేమన్నా అంటే పాడగలరని కోరిక అనమాట. తప్పకుండా. ఓకే సార్, అదొక్కటే నేను మిమ్మల్ని, ఎందుకంటే సినిమా పాటలు ఇవన్నీ రాశారని తెలుసున్నాను, కానీ ఇది మీద కూడా ఏమన్నా ఉంటే అది కూడా మీరు పాడితే, ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కటి కూడా ఒక పని చేయకూడదు అన్న పని చేయడం అనేది ఒక షో, అదొక ఫ్యాషన్ అయిపోయింది జనాలకు. వాటి మీద కూడా అంటే ఇవన్నీ కూడా ఈ సాంఘిక దురాచారాలు ఇవన్నీ మీద కూడా ఏమైనా పాట రాసి అంటే పాడాలని కోరుకుంటున్నాండి. ముఖ్యంగా చెప్పాలంటే మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ఎన్ఆర్ఐ కుటుంబం కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు అండి. శ్రీదేవి గారు మీకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి. బాయ్ సార్. హలో. హాయ్ అండి. ఎస్ఆర్కే గారు స్వాగతం అండి. మనతో పాటు ఉన్నారు గురుస్వామి గారు అండి. హాయ్, నమస్కారం గురుస్వామి గారు. నమస్తే శ్రీదేవి గారు. నమస్తే సార్. నమస్తే సార్. చాలా బాగున్నాయండి, మొదటి నుంచి వింటున్నాను మీ షో పాడే అన్ని కూడా. మీరు ఇంతకు ముందు పాడిన పాట కూడా నాకు ఒక పాటని గుర్తుకు తెచ్చింది, అందుకని కాల్ చేసిన. చాలా బాగున్నది మీ సాంగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక రెండు లైన్లు వినిపిస్తాను మీరు ఇంతకు ముందు పాడిన పాట కంటే. నాకు గుర్తొచ్చిన పాట అంటే దానికి ఇంకా వేరే కూడా ఉన్నాయి అనుకుంటా, కానీ నాకు గుర్తొచ్చిన పాట చెప్పండి.
ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడే చిలక, అల్లంత దూరాన వల్ల కాటీలోన నీ ఇల్లు ఉన్నదే చిలక. సమయం సరిపోదు, ఇంకా పాడాలంటే పాడొచ్చు కానీ థ్యాంక్ యూ అండి, చాలా బాగా పాడుతున్నారు మీరు. మీరు ఇంతకుముందు స్టార్టింగ్ లో వాడినది కూడా ఒకటి చిన్నరాయుడు ఏదో దానికి కూడా పేరడి వాడింది, చాలా బాగుంది. చిన్నరాయుడు మూవీ సాంగ్కి కూడా పాడింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ గురు గారు. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరినీ కూడా అలరిస్తున్నందుకు ధన్యవాదాలు అండి. గురుస్వామి గారు, గురుస్వామి స్వరస్వామి అని మిమ్మల్ని జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సినారే గారు అన్నారు. ఆ సందర్భాన్ని ఒకసారి మాతో పంచుకోండి. అంటే అసలు గా నా అదృష్టం ఏంటంటే ఆయన ముందు చాలా చాలా సార్లు ప్రదర్శనలు చేశాను అన్నమాట. నా పారడీలన్నీ ఆయనకు తెలుసు. నేను పారడీ పాడిన ప్రతిసారి కూడా ఆయన దగ్గరుండి మెచ్చుకోవటం చేస్తుండేవాడు. ఒకసారి ఏదో ట్రాఫిక్ మీద ఒక పారడీ వినిపించాను, ఆ పాట విన్నారు. అలాగే గోపి గారు నానీలు రాస్తే వాటిని అన్నిటిని ట్యూన్ చేసి ఆ రోజు పాడటం జరిగింది అన్నమాట. నేను అది విని ఆయన ప్రతి మాటను కూడా పాటగా మార్చేస్తాడు మన గురుస్వామి స్వరస్వామి అని చెప్పి ఆయన స్టేజ్ మీద అనటం, అది అన్ని పేపర్లలో రావటం, అది నా అదృష్టం అండి. ఆయన నోటి నుంచి నాకు అంత మంచి మెప్పు ప్రశంస రావటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. పారడీని విని ఆయన మాట్లాడేటప్పుడు గురుస్వామి ఆ పాటను ఇలా మార్చాడు, ఈ పాటను అలా మార్చాడు, గురుస్వామి మాట్లాడు కాదు అసాధ్యుడు, ఇలాంటి పదాలు ఆయన నా కోసం పలికారు అన్నమాట. గురుస్వామి స్వరస్వామి ఎంత అద్భుతమైన ప్రశంస అండి. అసలు వారికి సాధ్యమైంది అంత చక్కని ప్రశంస ఇవ్వటం. ఇంతకుముందు ఒక పాట సాంఘిక దురాచారాల మీద ఏదన్నా ఒక పాట వినిపించమని, ఒక పల్ల వినిపిస్తానండి. వినిపించండి. ఇప్పుడు ఈ మహిళల మీద జరుగుతున్న దాడులు, యాసిడ్ దాడులు, వీటి గురించి నేను చాలా కాలం క్రితం రాసినటువంటి ఒక పాట ఇది. నిజంగా ప్రేమేనా ఎన్నో హింసలు చూస్తున్నా, ఇదంతా లవ్వేనా యాసిడ్ దాడులు చూస్తున్నా, ప్రేమకు అర్థం మార్చి పగ సాధిస్తున్నారా, యమకింకరులుగా మారి మగువల ప్రాణం తీస్తున్నారా, హరే 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 రామ, ఇలా ఇలా ఎలా అయిపోయింది ప్రేమ, ఎంతో దిగజారింది మానవ జన్మ. ఈ సమాజంలో ఉన్మాదులకు ఏదో మాయ రోగం, ప్రేమించకపోతే చంపేస్తాము అంటూ వీరంగం, పిల్లలకు దినదినము గండం, న్యాయం లేదా ధర్మం లేదా, ఈ ముష్కరులను శిక్షించయదా, మనిషే కాదా మమతే లేదా, ఆడది అమ్మేరా నిజంగా ప్రేమేనా ఎన్నో హింసలు చూస్తున్నా, ఇదంతా లవ్వేనా యాసిడ్ దాడులు చూస్తున్నా. వావ్, అద్భుతంగా రాశారు పాట. అర్థం కానీ వింటుంటే కళ్ళు చెమరుస్తున్నాయి సార్. నిజంగా ఈ దాడుల గురించి విన్న న్యూస్ చూసినా చాలా చాలా బాధేస్తుంది. అవునండి. మన ఒక్కొక్క ఆత్మీయులు ఉన్నారు సార్. శ్రేఖ గారు, నమస్తే. నమస్తే శ్రీదేవి గారు. నమస్తే, స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. ఓకే. మనతో ఉన్నారు గురుస్వామి గారు. మీరు ఏమైనా మాట్లాడతారు? గురుస్వామి గారు నమస్కారం అండి. శ్రేఖ గారు నమస్తే సార్. మీ పాటలు బాగుంటాయి సార్. థ్యాంక్ యూ అండి. మీతో మాట్లాడాలని కాల్ చేసినాను సార్.
వెల్కమ్ వెల్కమ్ మేడం, చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? డోన్ సార్, కర్నూలు డిస్ట్రిక్ట్. ఓ నైస్ నైస్, చెప్పండి మేడం. మీరు అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి సార్. థ్యాంక్ యూ అండి. మీరు కూడా పాడతారా పాట? ఏదో ఊరికే లైట్ గా అలా పడతాం సార్, నార్మల్ గా. ఏదన్నా ఒకటి మా కోసం పాడండి సార్. మీరు ఒక పల్లవి ఏదన్నా అండి? పల్లవి ఏదన్నా అలా పాట పాడొచ్చింది. వెట్టి వలపు చల్లకు కృష్ణమూరితి, నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి, నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి. బాగుందండి, మంచి వాయిస్. థ్యాంక్ యూ సార్. పాడుతున్నారు. మ్యూజిక్ నేర్చుకుంటున్నాను సార్ ఈ మధ్య. అవునండి, ఓకే ఓకే, నేర్చుకోండి, బాగా నేర్చుకోండి. థ్యాంక్ యూ సార్. మా మేడం నేర్పిస్తారు, ఇక్కడే డౌన్ లో ఉంటారు, బాగా నేర్పిస్తారు సార్. ఓకే ఓకే, నైస్ టాకింగ్ అండి. బాయ్ అండి. బాయ్ సార్. మీకు 4 వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేసిన ఘనత ఉంది. ఒక్కొక్క రికార్డ్ ఎందులో వచ్చింది, ఎలా వచ్చింది, దాని మీద మీ యొక్క అభిప్రాయం, అనుభవం మాతో పంచుకోండి సార్. తప్పకుండా అండి. మొదటి ఇది ఏంటంటే లింకా రికార్డ్ అండి. నేను 25 రకాలుగా పాడాను. మీరు అంటారుగా ఎవరైనా పాట మామూలుగా పాడతారు, మీరు రివర్స్ పాడటమే గొప్ప అంటారు. నేను ఏం చేశానంటే ఒక పాటను తీసుకొని దాన్ని హరికథలాగా, బుర్ర కథలాగా, ఉగ్గు కథలాగా, ఇలా రకరకాలుగా దాదాపు ఒక 25 రకాలుగా పాడానండి. కొన్ని రకాలు ఏమన్నా మీరు పాడి వినిపించగలరా? తప్పకుండా వినిపిస్తాను. అయితే అదొక ప్రపంచ రికార్డు. ఆ తర్వాత 100 నిమిషాల్లో 100 ప్యారడీ పాటలు పాడాను. వావ్, అదొక వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండి. తర్వాత దానికి భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. అలాగే రివర్స్ కౌంటింగ్ లోను కూడా నాది ఒక రికార్డు ఉంది, అది జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండి. వావ్ సార్, ఎక్సలెంట్ సార్, గ్రేట్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ. మరి ఒక పాటను 25 రకాలుగా పాడారు, అందులో కొన్ని రకాలైన మా శ్రోతలకి పాడి వినిపించగలరా? తప్పకుండానండి. యాక్చువల్గా అదేంటంటే నెల్లూరు నిరజన అన్న పాటను తీసుకొని నేను దాన్నే హరికథ, బుర్ర కథ, ఉగ్గు కథ, ఇలా రకరకాలుగా పాడడం జరిగింది అనమాట. ఇప్పుడు అన్ని వినిపించేంత టైం ఉండదు కాబట్టి ఒక 3-4 రకాలుగా వినిపిస్తాను. ష్యూర్ సార్. సరేనండి, ముందుగా ఒరిజినల్ వినిపిస్తాను, తర్వాత ఇది ఏఆర్ రెహమాన్ గారు అద్భుతంగా సరిపోతున్నటువంటి గీతం, ఒకే ఒక్కటి సినిమాలోని పాట నెల్లూరు నిరజన. ఇది ముందుగా ఒరిజినల్ ఇప్పిస్తాను, తర్వాత అన్ని హరికథలాగా వినిపిస్తాను. నెల్లూరి నిరజన, నీ కుంకుమల్లే మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. నెల్లూరి నిరజన, నీ కుంకుమల్లే మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. ఇది ఒరిజినల్ పాట అండి. ఒక హరికథలు చెప్పేటటువంటి హరిదాస్ గారు కనుక పాడితే ఈ పాట ఎలా? నెల్లూరి నిరజన, నెల్లూరి నిరజన, నే కుంకుమల్లే మారిపోనా, నెల్లూరి నిరజన, 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 నువ్వు స్నానమాడ, నువ్వు స్నానమాడ, నీ అమ్మ కడుపు మాడ,
నువ్వు స్నాన మాడ అమ్మ కడుపు మాడ సరదాగా నన్ను కాస్త పూసుకోవే నెల్లూరి మెరజాన 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 శ్రీమద్ భ్రమారమణ గోవిందోహారి చేలు గట్టిగా చప్పట్లు కొట్టాలి నాయన. థ్యాంక్ యూ అండి. ఇది హరికథ. అలాగే బుర్రక ఎప్పుడు పడితే సంధాన తనంటూ పాడతారు, అప్పుడు ఎలా మారిపోతాం చూద్దాం బుర్రకథ స్టైల్లో. ఓకే. వినరా నెల్లూరి నిర్జన గద వీణుల బిందుగా సంధాన తన కుంకుమల్లనే మారిపోదు కుందరదుట సందాన తన అందెలలో నా మువ్వలాగానే మ్రోగుతుందన్న తట సందాన అయ్యో సందాన దేవనందన తర్కిత జందరిపం అరే రే నెల్లూరి నెరజానరా సై కుంకుమల్లె మారిపోదురా సై స్నాన మాడ పసుపల్లెరా సై ఒంటి మీద గంటుకుందురా అరే అందెల ముంబక పొందునురా అందమంత దురుకుందునురా బలా నంటిపై తమ్ముడా వేలు బలా నైదన పరిగిడ జంబరిత. వావ్, ఇది బుర్రకథ అండి. ఓకే అండి, చెప్పట్లండి. ఇది ఒక ఒగ్గు కథ కూడా పాడితే అప్పుడు ఎలా మారిపోతుంది. నెల్లూరు నెరగాన వాళ్ళు కన్నుల దానా ఒంపైన సినదానా సొంపైన సినదానా నే కుంకుమల్లె మారిపోదును పోరా నువ్వు తానమాడంగా నీరు ఏరైపారంగా గా పొరగాళ్ళు ఈత కొట్టంగా నే కుంకుమల్లె మారిపోదును పోరా అమ్మా నెల్లూరి నెరజన నెరజన కుంకుమల్లె మారిపోదు నెరజన అమ్మ తాన మాడ పసుపులెక్క నెరజన నీ ఒంటి మీద గంటుకుందు నెరజన అమ్మ గందెల ముమ్మల్లెక్క నెరజన నన్ను జర్రంతన్న పూసుకోవే నెరజన నెల్లూరు నెరజన. థ్యాంక్ యూ. అలాగే ఇదే పాటని సరదాగా మన దళేర్ మహిందీ గారికి ఇచ్చామనుకోండి, అప్పుడు ఎలా మారిపోతుంది. పంజాబీ ఫోక్ సింగర్ దళేర్ మహిందీ గారు. నెల్లూరి నెరజాన కుంకుమల్లె మారిపోన నెల్లూరి నెరజాన కుంకుమల్లె మారిపోన కుంకుమల్లె మారిపోన నెల్లూరి నెరజాన కుంకుమల్లె మారిపోన నెల్లూరి నెరజాన కుంకుమల్లె మారిపోన హక్చిగ నచ్చిగ నచ్చుకన స్వానం వాడే పసుపులాగా నన్ను కొంచెం పూసుకో అందులో నా బొమ్మల్లాగా ఒక్కసారి మార్చుకో ఒకటి కంట్లో నీరు వస్తే గింజ నిండా నింపుకో పెదవి వెంట మాట వస్తే తిట్టి తిట్టి వెళ్ళిపో అందం చందం చూసేస్తానే ఐసా పైసా తీర్చేస్తానే నెల్లూరి నెరజాన కుంకుమల్లె మారిపోన నెల్లూరి నెరజాన కుంకుమల్లె మారిపో చెప్పట్లండి. ఓకే, ఇదే పాటని ఆర్ నారాయణమూర్తి గారు పాడారు అనుకోండి, అంటే విప్లవ సినిమాలో పాడారు అనుకోండి, అప్పుడు ఎలా మారిపోతుంది. నెల్లూరి నెరజాను కుంకుమల్లె మారిపోనా అరే నెల్లూరి నెరజాను కుంకుమల్లె మారిపోనా నెల్లూరి నెరజాన కుంకుమల్లె మారిపోనా స్నానమాడ పసుపులాగా వంటి మీద అంటుకోన చాల్ నెల్లూరి నెరజాను కుంకుమల్లె మారిపోనా అరే నెల్లూరి నెరజాను కుంకుమల్లె మారిపోనా అరే రే స్నానమాడగా పసుపు ఎందుకే కమకమ మండే నిప్పు రవ్వనై ఒంటి మీద నేనంటు కొందునే ఒంటి మీద నేనంటు కొందునే ఈ అందెలలో ముమ్మలెందుకే తుపాకి తూటల నిప్పు రవ్వనై ఉండెలలో నా దూరిపోదునే ఉండెలలో నా దూరిపోదునే చాల్ నెల్లూరి నెరజాను కుంకుమల్లె మారిపోనా అరే నెల్లూరి నెరజాను కుంకుమల్లె మారిపోనా హా.
హలో అండి, చెప్పండి. ఇంకా ఏదైనా పాడతారేమో అని అసలు అలా మైకంలో పరవశంలో ఉండిపోయామండి. ఉండిపోయారా? చెప్పండి. మీ పాట మాధుర్యం మమ్మల్ని మాటలు లేకుండా మూగబోయేలా చేసింది. కానీ మీరు పాడిన అన్ని పాటలకి నేను ఒక చిన్న రెండు లైన్లు పాడాలనుకుంటున్నాను మీ గురించే. మీ స్టైల్లోనే బుర్రకథలో వినరాయన్నారై శ్రోతలు మనసారా, మనతో ఉన్న మహానుభావులు సామాన్యులు కారు, పేరడి అంటూ పారడి అంటూ పాడేస్తున్నారు. ధన్యవాదాలు ఎలా చెప్పాలో తెలియక హలో అలా జస్ట్ నాకు అనిపించిందండి, ట్రై చేశాను. బాగుపడారండి, సంతోషం అండి. మీతో కాసేపు కూర్చున్నాను కదా అలా వచ్చేసిందండి. సార్ మీకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, అలా చాలా అవార్డు, వికట కవి గాయక నటశేఖర లో బెస్ట్ ఫ్రెండ్లీ సింగర్స్ వాళ్ళది ప్రోగ్రామ్ లో కూడా మీకు చాలా అవార్డ్స్ వచ్చాయని విన్నాను సార్. వాటిలో మీకు ద బెస్ట్ అనిపించినవి కొన్ని చెప్పండి సార్. నాకు ఫస్ట్ వచ్చిన అవార్డు ఏంటంటే ప్యారడి ప్రవీణ, అలాగే ప్యారడి కళానిధి, ప్యారడి కింగ్, ప్యారడి సామ్రాట్, ఇలా ప్యారడి మీద కొన్ని అవార్డ్స్ వచ్చాయండి. అలాగే లైఫ్ టైమ్ అవార్డు నాకు మన మస్కట్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు. ఓకే అండి. బెస్ట్ ప్యారడి సింగర్ అవార్డు అమెరికాలో మన టీఫాస్ వాళ్ళు ఇచ్చారు న్యూజెర్సీలో. అలాగే వికట తెలుగు గాయక నటశేఖర్ అన్న అవార్డు కువైట్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు. ఓకే సార్. ఇలా ఇంకా ఎక్సలెన్స్ అవార్డ్స్ చాలా ఉన్నాయి. ఓకే అలా చెప్పండి. అలా వచ్చిన అవార్డులు అందుకుంటూ వినయంగా ముందుకు సాగిపోతూ ఉన్నాను. రివర్స్ లో పాడాలంటే ఏం చేయాలంటారు సార్? మామూలుగా ఎవరైనా ఇప్పుడు స్టార్టింగ్ లో వాళ్ళు కూడా ట్రై చేయాలి అంటే ఏ విధమైన సాధన అవసరం అంటారు? అంటే ముందు ఆ మెమరీ కావాలండి. ఓకే అండి. అంటే మనం ఈ రివర్స్ లో ఉన్న ఒక చిక్కు ఏంటంటే, ఒక పాట తీసుకొని రెండు పదాలు మనం రివర్స్ చేస్తే మూడో పదాన్ని మర్చిపోతాం మనం. అలా మర్చిపోకుండా రివర్స్ చేయగలిగే మెమరీ ఉండాలి. ఓకే. ఆ మెమరీ సాధన చేయాలి. తర్వాత మాటల్ని ముందు రివర్స్ చేస్తూ చేస్తూ ఆ తర్వాత పాటకి వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. మీకు వచ్చిన చాలా అవార్డ్స్ లో పేరడి ప్రవీణ ఫస్ట్ వచ్చింది అని విన్నాను. తర్వాత పేరడి సూర్యుడు ఎలా వచ్చింది తెలుసుకోవాలనుకుంటున్నాం. పేరడి సూర్యుడు అన్నది మన రిటైర్డ్ ఐఏఎస్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సలహాదారులు శ్రీ కేవీ రమణాచారి గారు వారి చేతుల మీదుగా నాకు అందించిన అవార్డు. తర్వాత ఆ పేరడి సూర్యుడు అన్న పదం కూడా ఆయనే ప్రపోజ్ చేశారు. మన సెక్రటేరియట్ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ లో నా ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఆయన ఈ అవార్డు నేను చేతుల ద్వారా నాకు ఇచ్చారండి. అది చాలా అద్భుతమైన అవార్డు, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఓకే సార్. స్టేజ్ మీద హాస్య కవితలు మీరు చాలా సార్లు చెప్పారు, ఒక్కసారి ఒక హాస్య కవిత మా శ్రోతలకి వినిపించగలరా? తప్పకుండానండి. ఇలా ఏంటంటే ఏ ప్రో మేము ప్రతి చోట అదే చేస్తుంటామండి. ఒక చోట సూపర్ హిట్ ఎందుకు అవుద్దంటే ఆడియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ సూపర్ హిట్ అవుతుంది ప్రోగ్రామ్. ఆడియన్స్ ఇన్వాల్వ్ చేయడానికి మేము ఏం చేస్తామంటే వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఏదో కవితలు చెప్పటమో లేకపోతే అలా వాళ్ళని తీసుకొస్తుంటాం. అలా హాస్య కవితలు కూడా నేను చెప్తూ ఉంటాను స్టేజ్ మీద. ఎలాగంటే, ఎంగేజ్మెంట్ రింగ్ తొడుక్కొని మురిసిపోకు, ఎంగేజ్మెంట్ రింగ్ తొడుక్కొని మురిసిపోకు, అదో చిన్న సంఖ్యల అని మరచిపోకు, వేలి నుండి పాకి పాకి తొందరలోనే అది చుట్టుకుంటుంది నీ మెడకు. ఓరకంట నన్ను చూచితివని వలచితిని, ఓరకంట నన్ను చూచితివని వలచితిని, ఓరకన్ను కాదని మెల్లకన్నని తెలిసి కుమిలితిని. నీకేమో ఎడమ కంట్లో మెల్ల, నాకేమో కుడి కంట్లో మెల్ల, ఇక మనిద్దరి కళ్ళు కలవడం కళ్ళ. సూపర్. ఇలా సరదాగా చెప్తూ ఉంటాను అనమాట. నిన్ను చూసినప్పటి నుంచి మర్చిపోలేకపోతున్నా, ప్రతిరోజు కళలో నిన్నే చూస్తున్నా, నిలిచిపడి నిద్రలేస్తున్నా, దయ్యం దయ్యం అని అరుస్తుంది.
సరదాగా ఉంటుంది అనమాట. పులి మేక స్నేహితులు అవుతున్నవి, పులి మేక స్నేహితులు అవుతున్నవి, కుక్క పిల్లి కలిసి తిరుగుతున్నవి, పులి మేక స్నేహితులు అవుతున్నవి, కుక్క పిల్లి కలిసి తిరుగుతున్నవి, అదేమని అడిగితే కలిసిపోయామంటున్నవి, కలకాలం శత్రువులుగా ఉండటానికి మేము మనుషులమా అంటున్నవి. గ్రేట్ అండి. మీరు 6,000 షోస్ ఇచ్చారని విన్నాను. ఒక షో ఒక హాల్లో కేవలం 800 మంది, 800 పీపుల్ మాత్రమే కూర్చోగలగరు అని విన్నాను. అందులో ఒకేసారి 2,000 మంది మీ షోకి వచ్చారు. ఆ షో ఏంటి, దాని మీద మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? ఎస్ అండి, అది నేను జీవితంలో మర్చిపోలేనటువంటి షో. అది మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఇదేంటంటే ఒక పాటను 25 రకాలుగా నేను పాడినటువంటి తరుణం అది. అది పైలా పచ్చిస్ అని ఒక ప్రోగ్రామ్ చేసాము. ఇదే ఇప్పుడు మీకు వినిపించిన నెల్లూరు నిరజన పాటనే 25 రకాలుగా నేను పాడినటువంటి ప్రోగ్రామ్ లో యాక్చువల్గా జగరాయ గణసభ దాని కెపాసిటీ 800 అనమాట. ఆ రోజు 2,000 మంది ఆడియన్స్ వచ్చారు. అసలు ప్రతి కుర్చీకి మధ్యలో నిలబడి కూర్చొని అట్లా మధ్యలో నిలబడి అట్లా చుట్టూ నిలబడి బయట నిలబడి తలుపుల దగ్గర నిలబడి అలా చూస్తూ ఒక్కొక్క ఐటమ్ నేను చేస్తున్నప్పుడు 2-3 నిమిషాల సేపు చప్పట్లు ఆగకుండా బ్రోగేది. అలాగే దానికి కేవీ రమణాచారి గారు కూడా వచ్చారు. అలాగే మా గురువు గారు డాక్టర్ మన నేరెళ్ళ వేణుమాధవ్ గారు కూడా రావటం జరిగింది. వారందరూ నాకేంటంటే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. లేచి నిలబడి అందరి చేత తప్పట్లు కొట్టించి వారు కూడా లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వటం జరిగింది అనమాట. అది నేను ఎప్పుడు మర్చిపోలేనటువంటి తరుణం అండి. ఆ షో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ షోకు మా మదర్ కూడా రావటం జరిగింది. సో ఆమె చేతుల మీద నాకు అవార్డు అందించారు అక్కడ పెద్దలు. గ్రేట్ అండి, రియల్లీ గ్రేట్ నిజంగా. అది ఒక అదే ఒక హాల్లో 8 మెంబర్స్ కి ప్లేస్ ఉంది అంటే 2,000 మంది వచ్చారంటేనే అక్కడ అర్థమైపోతుంది మీరు ఎంత గొప్పవారు, ఆ షో ఎంత గొప్పగా జరిగింది అని. అందుకే నేను దాని గురించే అడిగాను. 6,000 షోస్ లో ఈ షోనే నాకు హైలైట్ గా అనిపించింది. రియల్ అండి, ఆ విషయం గుర్తు చేసినందుకు మీకు థాంక్స్ సార్. మీరు 6,000 షోస్ లో ఇంకా మీకు ఏమైనా స్వీట్ మెమరీస్ అంటే విదేశాల్లో కూడా మీరు ప్రోగ్రామ్స్ ఇచ్చారు కదా, అందులో మీకు ఏమైనా బాగా నచ్చింది, మీకు బాగా అక్కడ రిసీవ్ చేసుకునేది, అక్కడ మీకు శ్రోతలు అడిగిన మంచి పాట ఏదైనా ఉంటే చెప్పండి. తప్పకుండానండి. అంటే నాకు యాక్చువల్గా ఈ రివర్స్ అన్నది అమెరికాలో కొత్త అనమాట. నన్ను ఫస్ట్ టైం అమెరికాకి తీసుకెళ్ళింది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. వారితో పాటు వెళ్ళినప్పుడు ఒక 16 స్టేట్స్లో మేము పెర్ఫార్మెన్సెస్ చేయటం జరిగింది. ప్రతి స్టేట్లో ఒక అద్భుతమైనటువంటి రెస్పాన్స్. ఒక 6 ప్లేబ్యాక్ సింగర్స్, ఒక 8 మంది మ్యూజిషియన్స్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆ తర్వాత సౌండ్ ఇంజనీర్స్, ప్లస్ నేను నా పని ఏంటంటే అట్లా యాంకర్గా అందరినీ ఇంట్రడ్యూస్ చేయటం, ఆ తర్వాత ఫస్ట్ హాఫ్లో పాటల ద్వారా కామెడీ చేయటం, సెకండ్ హాఫ్లో జోక్స్ ద్వారా కామెడీ చేయటం, ఇలా 3 రకాలుగా నేను అందులో చేస్తూ వచ్చాను అనమాట. అయితే అక్కడ నేను డాలాస్లో ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆ షో నేను మర్చిపోలేను. ఎందుకంటే అక్కడ ఒక హిందీ ఆయన ఉన్నాడు, హీఈస్ వన్ ఆఫ్ ద స్పాన్సర్ అనమాట ఆ ప్రోగ్రామ్. నేను ఒక్కొక్కరు వచ్చి నన్ను ఏదో పాట అడగటం, నేను రివర్స్లో పాడడం అది జరుగుతుంది అక్కడ. ఆయన అడిగాడు, భైసా బాపు హిందీ బి రివర్స్ మే గా సక్తే క్యా అని అడిగాడు. అంటే జరూర్ సార్ అన్నాను. అప్పుడు ఆయన ఒక పాట అక్కడి నుంచి అడిగాడు. పర్దేశీ జనా నహీ ముఝే ఛోడ్కే పర్దేశీ మేరా యారా లౌట్ కే ఆనా ముఝే యాద్ రఖనా కభీ భూల్ న జానా పర్దేశీ జనా నహీ. ఈ పాట అడిగారండి. అవునండి, చాలా చాలా బాగా పాడారండి. సమయం చాలా అయింది ఆల్రెడీ. మహేష్ గారు వెయిట్ చేస్తున్నారు షో కోసం. థ్యాంక్ యూ మామ గారు, కాస్త లేట్ అయినందుకు మన్నించండి సార్. మీరు చాలా చక్కగా మా శ్రోతలకి మీ పాటలు మాటలు అన్ని చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఈ పాట నేను రివర్స్ లో పాడాక అక్కడ నాకు స్టాండింగ్ ఓవేషన్ రావటము, అందరూ చాలా మెచ్చుకోవటం, అది చాలా బాగా జరిగింది అనమాట. అందుకు ఆ పాట గుర్తు పెట్టుకున్నాను నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, థ్యాంక్ యూ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, థ్యాంక్ యూ శ్రోతలందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ పారడీ గురుస్వామి. హాయ్ అండి, అందరికి బాయ్ అండి. మళ్ళీ ఇంకో షోలో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్, టేక్ కేర్. Thank you, bye, take care. 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 Thank you.